వెల్కమ్ టు రుచి చూడు ఇండియన్ పిజ్జా ఇండియన్ పిజ్జానా అవునండి ఓహో చాలా కొత్తగా ఉందండి ఇండియన్ పిజ్జా అంటాం జనరల్ గా మనకి పిజ్జా ఇలాంటి ఏమైనా ఇక్కడిది కాదు కాకపోతే ఇది ఎలా స్పెషల్ గా రెడీ చేయబోతున్నారు అంటే జనరల్ గా చూసే పిజ్జాకి దీనికి డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటుంది అది ఇండియన్ పిజ్జా అంటే చపాతి గోధుమ పిండితో చేస్తారండి ఆ గోధుమ పిండితో చేస్తారా పిజ్జా ఇష్టమైన వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి చూద్దాము ఓకే మరి ఇంగ్రీడియన్స్ ఏంటి చెప్తారా చెప్తానండి గోధుమ పిండి పెరుగు మిరియాల పౌడర్ జీరా కారము బట్టర్ ఆయిల్ ఉప్పు టమాటో సాస్ కొత్తిమీరలు పుదీనా చట్నీ టమాటో ముక్కలు ఉల్లిపాయల ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ సో ఇండియన్ పిజ్జా కి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని చూసాం కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం మరి ఫస్ట్ ఏం చేయాలి ఈ గోధుమ పిండిలో గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేయాలి గోధుమ పిండి క్వాంటిటీ ఎంత ఒక 2 కప్స్ తీసుకోవాలి ఒక కప్ నడుస్తుంది ఓకే దాంట్లో కొంచెం salt వేయాలి salt కొంచెం పెరుగు వేయాలి కొద్దిగానే పెరుగు కూడా ఒక 2 స్పూన్ 2 టీ స్పూన్స్ మాత్రమే వేశారు అవునండి కొంచెం జీరాలు కొంచెం నీరు కావాలండి దీంట్లో వాటర్ వేయాలా కొంచెం అంతేనా దీంట్లో ఇంకేమి మిక్స్ చేయాల్సిన పని లేదు ఏమొద్దండి ఓకే ఆయిల్ కూడా వేసుకోవాలా సో గోధుమ పిండిలో ఇప్పుడు salt వేశారు కొంచెం జీరా వేశారు అంతే కదా ఆయిల్ వేసుకొని వాటర్ వేసేసి దాన్ని కలిపేసుకోవాలి ఎలా కలపాలి అంటే దీన్ని కొంచెం టైట్ గా ఉండేలాగా చపాతీ పిండి లాగా కలపాలా అవునండి ఓకే ఇది బాగా కలపాలి ఇది తయారైన పిండి ఓకే మీరు ఆల్రెడీ రెడీ చేసి పెట్టారా దీన్ని చేసి పెట్టాను ఓకే చపాతీ పిండి లాగా కలిపేసి పక్కన పెట్టుకున్నారు ఓకే రెడీ మరి దీంతోనే ప్రాసెస్ చేద్దాం అవునండి ఓకే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ పిండితో ఏం చేయాలి దాన్ని అంత రౌండ్ చేసుకోవాలి పిజ్జా అంటే ఇప్పుడు కొంచెం థిక్ గా వస్తుంది కదా లేదు థిక్ గా వస్తుంది ఇది కూడా అలానే పెట్టుకోవాలి అలాగనే డైలీ పిల్లలకు చపాతి అంటే ఓర్ అవుతుంది కదా ఎప్పుడని ఇది చేస్తానండి అవునా ఓకే ఇండియన్ పిజ్జా అంటే బాగా తింటారు పిల్లలు ఓకే కొంచెం రోల్ చేయాలి చపాతి ఓకే మళ్ళీ రౌండ్ చేసి మళ్ళీ చపాతీ చేయాలి సో దాన్ని మామూలుగా ఇలా ప్లెయిన్ గా చేసేసారు కదా చపాతీ లాగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రోల్ చేసి ఇలా సర్కిల్ లాగా చేశారు మళ్ళీ దాన్ని అతుకుని మళ్ళీ చపాతీ లాగా చేసేయాలా అవునండి ఇది ఈ మాత్రం అంటే లైట్ గా మరీ చపాతీ అంత పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉంచారు సో టోటల్ చపాతీ లాగా రెడీ చేసేసి మనం యాజ్ ఇట్ ఇస్ గా చపాతీని ఎలా అయితే చేస్తామో అలాగే పాన్ మీద కూడా పెట్టేసుకొని ఆయిల్ వేయాలి ఓకే దీని నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ప్లేట్ లో పెట్టి టమాటో సాస్ అన్ని వేయాలి ఇది దాని మీద స్టఫ్ చేయాలి ఇవన్నీ స్టఫ్ చేయాలి చపాతీ లాగే దీన్ని ఫస్ట్ రెడీ చేసేయాలి అంతే కదా ఓకే దీని తర్వాత ప్రాసెస్ మనం పిజ్జాని ఎలా రెడీ చేయాలన్నది తర్వాత ప్రాసెస్ ఉంటుంది అయితే ఐటమ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మనం వెజ్ పిజ్జా ఇస్తూ ఉంటాం కదా వెజ్ పిజ్జాలో ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసుకున్నారు ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి దీని తర్వాత టమాటో సాస్ వేయాలి ఓకే దాని మీద మొత్తం టమాటో సాస్ స్ప్రెడ్ చేసేయాలి ఓకే తర్వాత క్యాప్సికమ్ ఓకే క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కల్ని దీని మీద మొత్తం స్ప్రెడ్ చేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటో
తర్వాత క్యారెట్ ఓకే సో అన్ని మనకి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే బెటర్ అన్ని ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడం అనుకుంటుంది ఇదేంటి ఇది టమాటా ఇది పుదీనా చట్నీలు పుదీనా చట్నీ కూడా వేయాలా ఫస్ట్ సాస్ వేసారు టొమాటో సాస్ తర్వాత పుదీనా చట్నీ కూడా దీని మీదే వేసేశారు కొత్తిమీరలు కొంచెం వేసాలి బటర్ ఫైన్ అయ్యాలా సో ఒక ఫోర్ సైడ్స్ స్ప్రెడ్ అవడం కోసం ఫోర్ సైడ్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మైక్రో ఓవెన్ లో పెట్టాలి 2 నిమిషాలు దీనినే మైక్రో ఓవెన్ లో పెట్టాలా ఓకే అయితే ఓకే పెడదాం సో ఇప్పటి వరకు అయిన ప్రాసెస్ ఒకసారి చూద్దాము ఇండియన్ పిజ్జా రెడీ చేస్తున్నారు దీనికి కావాల్సింది ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి రెగ్యులర్ గా మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవాలి పిండిని కలిపేసి తర్వాత ఇలా చపాతీలా రెడీ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ దీన్ని కాల్చడం కూడా అయిపోయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పిజ్జా పైన మనం డెకరేట్ చేసుకుంటాం కానీ జనరల్గా వెజ్ పిజ్జా మీద మనం ఏవైతే తీసుకుంటామో క్యారెట్ అలాగే ఫస్ట్ అయితే సాస్ వేయాలండి టమాటో సాస్ దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఆనియన్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ అలాగే దీంతోపాటుగా టమాటో పీసెస్ కొంచెం ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు కాబట్టి ఇలాంటి ఐటెంలోకి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాము క్యారెట్ వేసారు మొత్తం అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసేసుకుని దీని మీద పైన వేసేసేయాలి కొత్తిమీర కూడా వేసుకుని ఫైనల్గా బటర్ యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టాలంట ఓవెన్లో పెట్టిన తర్వాత పిజ్జా రెడీ అవుతుంది చూద్దాం ఎలా ఉంటుందో 2 నిమిషాలు మైక్రో ఓవెన్లో పెట్టేసాను ఓకే తర్వాత 2 మినిట్స్ మైక్రో ఓవెన్ లో పెట్టాలండి పైనవన్నీ మనకి బాగా బాయిల్ అయిపోవాలని అవసరం లేదు సో కొంచెం లైట్ గా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది పైకి కారం పౌడర్ మిరియాల పౌడర్ వేయాలి పైన కొంచెం కారంగా ఉండడం కోసము మిర్చి పౌడర్ వేసారు రెడ్ మిర్చి పౌడర్ అలాగే ఈ పెప్పర్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా లైట్ గా వేసుకుంటే సరిపోతుంది రెడీ అయ్యింది రెడీ అయిపోయినట్టేనా సరే ఓకే ఇండియన్ పిజ్జా రెడీ అయింది రుచి చూసి చెప్పండి ఓకే చందన గారు సో వేడివేడిగా ఇండియన్ పిజ్జా రెడీ అయిపోయిందండి మంచి ఫ్లేవర్స్ మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇందులోంచి ఇందులో వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చక్కగా అందరికీ నచ్చేవే మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది నిజానికి ఇందులో మనకి ఎక్కువ ఆయిల్స్ ఇలాంటివి ఏవి పడలేదు ఎక్కువ అంత హాట్ స్పైసీ ఇలాంటివి కూడా ఏమి యాడ్ చేయలేదు మన రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసాము ఇందులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఆబ్వియస్లీ పిజ్జా అంటే చాలామందికి ఇష్టం కదా ఇందులో ఆల్రెడీ సాస్ వేసేసారు కాబట్టి ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటుంది చూద్దాం చాలా చాలా బాగుందండి ఇందులో పైన ఉన్న వెజిటబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ అయ్యి కొంచెం క్రిస్పీగా తగులుతున్నాయి చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్తో పాటు బటర్ కూడా మిస్ కాకుండా అది కూడా యాడ్ చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా చేశారండి ఇండియన్ పిజ్జా అంటే నిజంగా పిజ్జా టేస్ట్ కరెక్ట్ గా అప్లై అయింది దీనికి చాలా బాగుంది మరి ఇలాంటి వంటకాలని మీరు కూడా మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555 ఇది వాల్టి రుచి చూడు రేపు మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై